గుడ్ ఈవినింగ్ సలీం. గుడ్ ఈవినింగ్ సార్. సో నువ్వే గాక ఈ నగర మేయర్ సలీం సార్, మీ మేడంకి నేను బహుమతి తీసుకొచ్చాను. ఓకే. ఎవరో గుర్తుకు రావడం లేదే, ఏం కావాలి మీకు? నన్ను నా ప్లాన్ ని ఆ కలెక్టర్ కి తెలియజేయాలనుకుంటే అది నేను తెలుసుకోలేను అనుకుంది కదా మేయర్. కలెక్టర్ మేయర్ని కలిశాడని సలీం నాకు ఫోన్ చేశాడు. నేను నా కుర్రాళ్ళు వెళ్ళి క్షణాల్లో పని ముగించేశాం. దట్స్ ఆల్. సో వాట్ డూ థింక్ చెప్పండి, నేను ఇప్పుడు చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఏ తప్పు లేదు, పట్టించాలనుకునే వాళ్ళని చంపవలసిందే కదా. గుడ్, వెరీ గుడ్ లాయర్. ఇది మామూలు తుపాకీ కాదు, దీన్ని ఉపయోగించేవాడు ఒక వివిఐపి. కానీ ఆ వివిఐపికే తెలీదు తను భద్రంగా దాచుకున్న ఈ తుపాకీ రేపు ఇక్కడ కలవరం సృష్టిస్తుందని. అదేలాగా, నాకేమీ అర్థం కావడం లేదు. అవన్నీ నిదానంగా కమిషనర్కి అర్థమవుతాయి. ఈ బిజినెస్లో నీకే లాభం, న్యూ ఇండియాలో మేయర్ వాటా కూడా కోట్లలో నీకే వస్తుంది. ఏంటి అది, చాలదా మీకు? చాలు చాలు. లాయర్ కీప్ దిస్. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మేయర్ చావుని అభిశంసిస్తూ మేయర్ పార్టీలోని యువకులు విద్యార్థులు రేపు ఈ నగరంలో పోరాటం చేయాలి. పోరాటం తీవ్రంగా ఉండాలి, రాళ్లు విసరాలి, నిప్పంటించాలి. ప్రతిపక్ష పార్టీల జెండాలు ఉండే ఇళ్లు నాశనం చేయాలి. అందులో బాధింపబడిన ప్రతిపక్షాల వాళ్ళు కూడా పోరాటం మొదలు పెడతారు. అప్పుడు మన ఈ నగరం హత్యలు మరణకాండతో మారుమోగుతుంది, అగ్నిగుండం అవుతుంది. మన రాష్ట్రంలో ఎక్కడా జరిగిన దారుణానికి గుర్తుగా మిగులుతుంది. భస్మీపటలమవుతున్న ఈ నగరంలోకి నేను నా డేగల్ని వేటకి దింపుతాను. ఎస్, ఐ విల్ డూ దాట్.